దేవుళ్లపైన అనుచిత వాక్యాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మెదక్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం నుండి రామదాస్ చౌరస్తా వరకు మెదక్ అయ్యప్ప భక్త సేవా సమాజం ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చిన ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శినికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ 2 రోజుల క్రితం వరంగల్ బహిరంగ సభలో హిందూ దేవుళ్లపైన అయ్యప్ప స్వామిపైన అవహేళనగా అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తిక సంఘం అధ్యక్షుడు భైరి నరేష్ను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు హిందూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ లో జరిగిన ఒక సమావేశంలో అసహ్యంగా మాట్లాడిన వ్యక్తి పైన అసోసియేషన్ పైన కూడా మన దగ్గర పెటిషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన లీగల్ అడ్వైస్ తీసుకొని చర్యలు తీసుకోవడం జరిగింది. నాస్తిక సంఘం బహిరంగ సభలో అయ్యప్ప స్వామి పైన, అయ్యప్ప స్వామి పుట్టుక పైన నీచ వ్యాఖ్యలు చేసిన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భైరి నరేష్ అనే వ్యక్తిని బహిరంగంగా ఉరితీయాలి. రేపొద్దున ఏ హిందూ దేవతలపైన కూడా ఇటువంటి వాక్యాలు చేస్తే వారికి చెంపపెట్టుగా ఉండాలి. ఇటువంటి తీవ్ర నిక్షేపమైన ఆయన ఆ వీడియో చూస్తే ఎంత జుగుప్సాకరంగా ఉందంటే, అసలు హిందూ దేవతల పట్ల వీళ్ళు మాట్లాడడానికి వీరెవరు, వీళ్ళకేం సంబంధం ఉంది, వీళ్ళు నాస్తికులు అంటుర్రు. నాస్తిక సంఘాన్ని ఫస్ట్ నాస్తిక సంఘాన్ని బ్యాన్ చేయాలి. నాస్తికులు మనకి ఈ హిందూ సమాజాన్ని మొత్తం భ్రష్టు పట్టించి నాస్తికులను ఇంకెక్కువ పెంచి పోషిస్తున్న ఇటువంటి దుర్మార్గుని, ఇటువంటి వేసుగాలని బహిరంగంగా ఉరితీయాలని ఈ మెదక్ అయ్యప్ప భక్త సేవా సమాజం తరపున ఈ చిన్న పిలుపు ఇచ్చినందుకే కొద్దిసేపట్లోనే ఇంతమంది వచ్చి హిందూ బంధువులందరికీ, అయ్యప్ప స్వాముల భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.